తర్వాత పాట వాణి జయరామ్ గారు పాడినటువంటిది, భువన చంద్ర గారు రాశారు. దీన్ని జానక్ గారు ఆవిష్కరిస్తారు. ఎస్ రాజేశ్వరరావు గారు ఒక జయంట్ ఆఫ్ అ కంపోజర్, ఒక పెద్ద లెజెండ్. చిన్నప్పటి నుంచి నేను ఒక ఫ్యాను. ఎన్నో పాటలు విన్నారు వారి కంపోజిషన్స్, అన్నీ ఇప్పుడు కూడా గుర్తున్నాయి అన్ని పాటలు. అండ్ ద బెస్ట్ థింగ్ అబౌట్ హిమ్ ఇస్ హీ వాజ్ సో సింపుల్, హంబుల్, మోడెస్ట్. అండ్ వెన్ ఐ కేమ్ టు చెన్నై ఫ్రమ్ బాంబే టు గివ్ మై కాన్సర్ట్ ఆఫ్ హిందీ ఫిల్మ్ సాంగ్స్, ఐ హ్యాడ్ సంగ్ ఫర్ హిందీ ఫిల్మ్స్ ఇన్ జాన్వరి 1973. హీ కేమ్ టు ద కాన్సర్ట్ అట్ ద వెన్యూ అండ్ హీ సెడ్, ఐఎమ్ ఎస్ రాజేశ్వరరావు. నేను చెప్పాను, ఐ వాస్ రియల్లీ నో, ఐ వాస్ టేకెన్ అ బ్యాక్. ఐ సెడ్, హూ డజన్ నో యూ సర్ అండ్ యూఆర్ సచ్ అ గ్రేట్ గ్రేట్ కంపోజర్. దెన్ ఐ జస్ట్ ఫెల్ అట్ హిస్ ఫీట్ అండ్ ఐ సెడ్, చిన్నప్పటి నుంచి అన్ని పాటలు విన్నాయి మిస్సమ్మ, అన్ని పాటలు విన్నాను నేను. సో అండ్ ఇట్ ఇస్, ఐఎమ్ రియల్లీ ఫార్చునేట్ అండ్ బ్లెస్డ్ టు హ్యావ్ యువర్ ప్రెసెన్స్ టుడే, అండ్ ప్లీజ్ బ్లెస్ మీ. సో దట్ ఈస్ ద నో సార్ట్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ రియల్ రియల్ గ్రేట్ పీపుల్, అండ్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కంపోజర్స్ ఆఫ్ దిస్ సెంచురీ, ఐ వుడ్ సే. నావను నడిపే నవయుగంగా, నావను నడిపే నవయుగంగా, అరుణోదయమయే అరుణోదయమయే
రవళించేటి ఆ సుస్వరం ప్రతి గుండెలో సురగంగలా ఒలికించింది ప్రేమామృతం. వీణల ఋతు వీణల రవళించేటి ఆ సుస్వరం ప్రతి గుండెలో సురగంగలా ఒలికించింది ప్రేమామృతం. ఉయ్యాలలో బిడ్డని పదునారేళ్ల పువ్వంతిని పండంటి ఇల్లాలిని ఈ జగమేలు శ్రీమాతని సృశించుతూ సాగిందిలే సాలూరి సంగీతమే ఆదివికి. సభకు నమస్కారం. ఈ సినిమా ఇండస్ట్రీలోకి రావటమే ఒక అమరత్వం అండి. ఎందుకు అమరత్వం అంటే చనిపోయిన తర్వాత కూడా ఎక్కువ కాలం ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ మా పాటలు మిగిలిపోతాయి, పాడిన వారు మిగిలిపోతారు. ఈ రోజున ఘంటసాల గారిని ఎవరు మర్చిపోలేరు, ఎవరు దే ఆర్ అలైవ్. అలాగే అద్భుతమైనటువంటి సంపద వారు మనకి ఇచ్చినటువంటి సంపద ఎటువంటిదంటే, మన తల్లిదండ్రులు ఇచ్చినట్లయితే కొన్ని లక్షలు ఇస్తారు, లేకపోతే కొన్ని కోట్లు ఇస్తారు. లెక్క పెట్టలేనంత సంపద ఇచ్చినటువంటి వారు ఆ కంపోజర్స్, ఆ సింగర్స్. ఏ పాట విన్నా మనసుకు ఒక ఆనందం కలిగి మళ్ళీ మళ్ళీ వినాలి అంటే, అశాంతి పొందిన మనసుకి శాంతినిచ్చేటటువంటి పాటలు అవి. రాజేశ్వరరావు గారికి నేను రెండు పాటలు రాసే భాగ్యం కలిగింది. అది వాసురావు గారు తీసుకెళ్ళి పరిచయం చేశారు, నాకు రెండు పాటలు రాసి పెడతారని అడిగారు రాజేశ్వరరావు గారు. నాకు ఆ రోజున కలిగింది ఏమిటంటే జన్మధన్యమైంది. రెండు పాటలు రాశానండి, ప్రైవేట్ సాంగ్స్. తర్వాత నన్ను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు నా ఫస్ట్ ఫిలిం నా మ్యూజిక్ డైరెక్టర్ వాసురావు గారు, మోర్ దాన్ 100 ఫిలిమ్స్ చేసింది కోటి గారు. ఆ విధంగా కంప్లీట్ రాజేశ్వరరావు గారి కుటుంబంలో ఆల్మోస్ట్ ఒకటిగా ఈనాటి వరకు అన్నయ్య అని పిలుస్తారు, తమ్ముడు అని పిలుస్తారు, ఆ ప్రేమతో నేను ఉన్నాను. సచ్చిదానందమూర్తి గారిని నేను అన్నయ్య అని పిలుస్తాను, ఎందుకంటే ఆయన ఇచ్చేటువంటి ఆప్యాయత ప్రేమ అటువంటిది. అలాగే సింగీతం శ్రీనివాసరావు గారు, ఇక్కడ ఉన్న అందరిలోకి అతి చిన్న బాలుడు ఎవరంటే ఆయనే. అంత ఉత్సాహం, ఉరకలు వేసేటువంటి ఉత్సాహంతో రియలీ ఆయనకి 77 కాదు, ఐ థింక్ హార్డ్లీ ఈ 17, అంత ఉత్సాహంగా వారు చెప్పటం. నన్ను ఎప్పుడైతే అడిగారో నాకు అనిపించింది నేను నిజంగా రాయగలను. శ్రీమన్నల సీతారామశాస్త్రి గారు ఉన్నారు, వేటూరు సుందరరామమూర్తి గారు ఉన్నారు, వెన్నెల కంటి బ్రదర్ బుల్లెబాయ్ ఉన్నాడు. ఇంతమందితో కంపేర్ చేస్తే నేను ఎక్కడ రాయగలనా లేనా నాకు చిన్న డౌట్. బట్ ఒకటి, మంచిగా రాస్తే బాగుందంటారు లేకపోతే లేదంటారు. సో దాని గురించి ఏంటంటే, నాకు ఇక్కడ ఇంతమంది ముందర నిలబడేటువంటి యోగ్యత 70% నాకు లేదు, కానీ ధైర్యం ఉంది. ఎందుకంటే మిలిటరీ వాడిని కనుక కాస్త ధైర్యం చేసుకుని ఆ పక్కన కూర్చుంటున్నా. నమస్కారం, థ్యాంక్ యూ. బాలు గారు పాడారు ఫస్ట్ సాంగ్ చల్లగాలిలో విన్నాం, తర్వాత ఈ పాటతో ఈ ఆల్బమ్ పూర్తి అవుతుంది. దీన్ని తిరువేనల సీతారామశాస్త్రి గారు రాశారు. ఈ పాటను మనం